ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా అమెరికన్ కన్వెన్షన్ తరఫున జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక కార్యనిర్వాహక కమిటీ ఏర్పరిచిన దాంట్లో నేను ఒక సభ్యునిగా ఉన్నాను. నా పేరు అజయ్ రెడ్డి. అమెరికన్ కన్వెన్షన్ జరగకంటే ముందు అమెరికాలో ఒక 20-25 సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చినటువంటి జనరేషన్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పాశ్చాత్య నాగరికత మధ్యన మన తెలుగు సంస్కృతిని ఎలా ముందుకు జరపాలి, మన పిల్లవాళ్ళు ఎలా నేర్చుకోవాలన్న ఒక తపన అప్పటి వాళ్ళలో ఉండేది. దాదర్ల వేడలో జాగర్ల ఒక కోడ ఎక్కి ఇక్కడికి అమెరికాకు రావడం జరిగింది. ఆ డబ్బు ప్రధానంగా మేము అప్పుడు ఉన్నటువంటి ఆ జనరేషన్ ముందుకు వెళ్తూ మన నాగరికతను కూడా ఇలా ముందుకు తీసుకుపోవాలన్న ఒక ధ్యేయంతో అప్పుడు కొన్ని తెలుగు సంఘాలు ఏర్పడటం జరిగింది. కానీ ఇప్పుడు జరగబోయే అమెరికన్ తెలుగు కన్వెన్షన్ రెండు ఒక ప్రఖ్యాతమైనటువంటి సంఘాలు ఒక తాడిపై వచ్చేసి షికాగోలో జరిగిన అమెరికా తెలుగు కన్వెన్షన్ సిల్వర్ జూబ్లీ స్టేజ్ మీద నుంచి మన తెలుగు నాయకులు అందరూ కలిసికట్టుగా ఒక కన్వెన్షన్ చేయాలనే ఉద్దేశంతో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సన్నాహాలు మొదలైన 2016 నుంచి కొన్ని కారణాల వల్ల అన్ని ఆర్గనైజేషన్స్ కలవకుండా అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు తెలుగు తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వారు కలిసి డాలస్లో నిర్వహించాలని ఆల్మోస్ట్ సంవత్సరం కింద నిర్ణయించడం జరిగింది. సో అప్పటి నుంచి సన్నాహాలు మొదలవుతున్నాయి. కొంచెం ఈ సన్నాహాల ప్రయత్నం కొంచెం ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఈ సంవత్సరం మొదటి నుంచి జనవరి నుంచి ముమ్మరంగా జరిగినవి. అండ్ ఆల్సో డాలస్ ఈజ్ వన్ ఆఫ్ ది వైబ్రెంట్ తెలుగు కమ్యూనిటీ ఉంది కాబట్టి అమెరికా తెలుగు అసోసియేషన్ మరియు టాటా వాళ్ళు కలిసి అమెరికా తెలుగు కన్వెన్షన్ చేయాలనే ఉద్దేశంతో డాలస్ నగరాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఉన్న సమయంలో అంత గొప్ప కన్వెన్షన్ చేయాలంటే అమెరికాలో ఉన్న అన్ని ముఖ్య పట్టణాల్లో డాలస్ తెలుగు కమ్యూనిటీకి చాలా పెద్ద పీట ఉన్నది కాబట్టి దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ప్లేస్ అండ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ వెరీ గుడ్ మెసేజ్ సెండ్ ఎ వెరీ గుడ్ మెసేజ్ టు ది రెస్ట్ ఆఫ్ ద తెలుగు ఆర్గనైజేషన్ అనే ఉద్దేశంతో డాలస్లో ఈ రెండు ఆర్గనైజేషన్ కలిసి చేయడానికి ముందుకు వచ్చాం.